హలో అండి. హలో అరుణ్ గారు, నేను చెప్పిన ప్రకారం అన్నీ రెడీ చేశారు కదా? డాక్యుమెంట్స్ అన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ అంజలి చేత మీరు సంతకాలు చేయిస్తే చాలు, మీరు మీ పిల్లలకిచ్చిన ఆస్తిని చట్ట ప్రకారం తిరిగి తీసుకోవచ్చు. మీ కోరిక ప్రకారం ఆస్తి మొత్తం అంజలికే దక్కేలా చేయొచ్చు. ఇలా చేయడం వల్ల లీగల్గా ఎలాంటి సమస్యలు రావుగా? ఛాన్సే లేదు. కోట్ల విలువైన ఆ ఆస్తి మొత్తం అమృత గారి కూతురు అంజలిదే కదా? అమృత కూతురు కాదు, మా పెద్ద కూతురు అంజలికే. అదే, ఆస్తి మొత్తం మీ పెద్ద కూతురు అంజలిదే కాబట్టి లీగల్గా తను ప్రొసీడ్ కావచ్చు. తనకు మాత్రమే చెందాల్సిన ఆస్తిని మీరు మీ పిల్లలకి రాసిచ్చినా అది చెల్లదు అంటూ అప్పీల్ చేస్తే ఆస్తి స్వాధీనం కోసం కోర్టు వారి ద్వారా నోటీసును కూడా పంపించవచ్చు. ఓకే, కానీ ఒక్క మాట. ఏంటది? ఒకప్పుడు మీరే మీ భార్య అమృత గారి చేత సంతకాలు చేయించి ఆస్తిని మొత్తం మీ పిల్లలకు పంచిపెట్టారు. కానీ ఇప్పుడు మీరే ఆస్తి మొత్తం అంజలికి దక్కాలంటున్నారు. ఎందుకో తెలుసుకోవచ్చా? అంజలి విలువ, అనుబంధాల విలువ మా పిల్లలకి తెలియట్లేదు. ఆస్తి చేతికి రాగానే వాళ్ల కళ్ళు నెత్తిమీదకెక్కే, వాళ్ల పొగరు దించాలి. మనుషుల విలువని వాళ్ళు తెలుసుకున్నట్టు చేయాలి. నా వల్ల అన్యాయం జరిగిన నా పెద్ద కూతురు అంజలికి మళ్ళీ నా వల్లే న్యాయం జరగాలి. అర్థమైంది. ఈ డాక్యుమెంట్స్ మీద అంజలి సంతకాలు చేయించి తెస్తే మనం వెంటనే లీగల్గా ప్రొసీడ్ కావచ్చు. కానీ ఇదంతా తెలిస్తే అంజలి సంతకాలు పెట్టదు. తనకి విషయం ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. అరుణ్ గారు, మీ ఉద్దేశం మంచిదైనప్పుడు అటదారిలో వెళ్ళినా తప్పులేదు. అంటే మీరు అనేది? గతంలో మీరు చేసిన పని మళ్ళీ చేయండి అంటున్నాను. అంజలి ఆస్తి కోసం అమృత గారి చేత ఎలాగైతే సంతకాలు పెట్టించారో ఇప్పుడు కూడా అదే రూట్లో వెళ్ళినా తప్పులేదని గుర్తు చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. బంతి, అది విషయం చూసావా? మా అమ్మకి మనకి పుట్టబోయే బిడ్డ గురించి ఎంత ఆరాటమో. అంజలి, అత్తయ్య గురించి నాకు కొత్తగా చెప్పాలా? తనకి దేవుడు నమ్మకాలు చాలా ఎక్కువ. ఆ నమ్మకంతోనే రేపు గుళ్ళో మనిద్దరం శాంతి యాగాన్ని చేయాలని చెప్పింది మా అమ్మ. ఓకే, మనకు పుట్టబోయే బుజ్జమ్మ కోసమే కదా, తప్పకుండా చేద్దాం. బుజ్జమ్మ కాదు, బుజ్జిగాడు. సరే, పుట్టేది ఎవరైనా క్షేమంగా ఆరోగ్యంగానే ఉండాలిగా. అలాగే. బంటి, మన పాప అయ్యి ఎలా ఉంటుందో ఇక చూడాలని ఆశగా లేదు? చూస్తూనే ఉన్నాగా. అబ్బా, నా గురించి కాదు అడిగేది. నేను చెప్పింది మాత్రం మనకు పుట్టబోయే బిడ్డ గురించే. డామినేషన్ ఎవరిదైతే వాళ్ల పోలికలే వస్తాయంట. అంటే నేను నిన్ను డామినేట్ చేస్తున్నానంటావా? మరి ఇలా దబాయించటాన్ని ఏమంటారు? అదేం కాదు, నాకు నీతో ఇలా ఉండడం ఇష్టం. నాకు కూడా నువ్విలా డామినేట్ చేస్తేనే ఇష్టం. ఇదిగో మళ్ళీ అదే మాట. ఇదిగో మళ్ళీ అదే దబాయింప. అమ్మా, నాన్న రండి. అత్తయ్య, చూసారా మీ కూతురు ఏం చేసిందో? ఏం చేసింది బంటి? నేను తనలాంటి కూతుర్ని కనివ్వమంటే తను మాత్రం నాలాంటి కొడుకును కంటానంటోంది. నేనేమీ అలా అనలేదు. మరి బుజ్జిగాడే కావాలంటే ఏంటర్థం? నీ మీద బోల్డంత ప్రేముందని అర్థం రా. అమ్మయ్యా, మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. నానా, ఈ ఫైల్ ఏంటి? నేను ఈ విషయం మాట్లాడదామని వచ్చానమ్మా. చెప్పండి మావయ్య. నేను కొత్తగా ఓ బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాను. కాకపోతే ఆ బిజినెస్కి ఎవరైనా పెద్ద పొజిషన్లో ఉన్నవాళ్ళు ష్యూరిటీ సంతకాలు పెట్టాలంట. నువ్వు ముఖర్జీ గారి కంపెనీలో మంచి పోస్ట్లో ఉన్నావు కదమ్మా, అందుకే నీ సంతకాల కోసం వచ్చాను. ఏం నాన్నా, ఇంత చిన్న విషయానికి నా దగ్గర మీరలా మొహమాట పడుతూ అడగాల? ఆ డాక్యుమెంట్స్ ఇవ్వండి. అది ఒకసారి బ్యాంక్ వాళ్ళ రూల్స్ అవి చదివి నువ్వు సంతకాలు పెడితే ఇంకా ఆపుతారా? చూడమ్మా నాన్న,
ఏం అక్కర్లేదు. చూసారా మామయ్య, అది నమ్మకం అంటే. అంజలికి మీ మీద కొండంత కాన్ఫిడెన్స్ ఉంది. అమ్మా నాన్నల్ని కాకపోతే మనం ఇంకెవరిని నమ్ముతాం బండి. అమ్మ అంటే ఆప్యాయత, నాన్నంటేనే నమ్మకం. చెప్పండి, సంతకాలు ఎక్కడ పెట్టాలి? ఇక్కడమ్మా. నన్ను క్షమించమ్మా, నీతో చెప్పకుండా ఇలా నేను చేయడం తప్పే. కానీ ఇది నీ మంచి కోసమే, ఆ రాహుల్ వాళ్ళకి బుద్ధి చెప్పడానికే. నాన్నా ఓకేనా? థ్యాంక్స్ అమ్మా. ఇదిగో ఇంకోసారి ఆ మాట అంటే జాగ్రత్త. కంటికి రెప్పెంతో, కూతురికి తండ్రి అంత. విన్నారా, అది అంజలి అంటే. అది మన పెద్ద కూతురంటే. అంజలి చెప్పింది గుర్తుంది కదా, నువ్వు బంటి రేపొద్దున్నే గుడికొచ్చేయండి. రేపటి శాంతి యాగానికి అన్ని ఏర్పాట్లు చేయిస్తాం. పుట్టబోయే బిడ్డకి తల్లిదండ్రులుగా మీరిద్దరూ కూర్చొని పంతులు గారు చెప్పినట్టు చేస్తే చాలు. అలాగే అమ్మా, తప్పకుండా వస్తాం. రేపటి శాంతి యాగానికి అన్ని ఏర్పాట్లు చేయిస్తాం. పుట్టబోయే బిడ్డకి తల్లిదండ్రులుగా మీరిద్దరూ కూర్చొని పంతులు గారు చెప్పినట్టు చేస్తే చాలు. అలాగే అమ్మా, తప్పకుండా వస్తాం. శాంతి యాగాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేస్తాం.